సెంట్రల్ మినిస్టర్ గా మారబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్. మరిది ఎక్కడి నుంచి వచ్చిందంటే సినిమాలో పాత్ర లేక నిజంగానైనా అంటే మరి జూనియర్ ఎన్టీఆర్ కి సెంట్రల్ మినిస్టర్ పదవిని అమిత్ షా ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. సో మరి సోషల్ మీడియాలో అయితే ఈ వార్తలు జోరు అందుకుంటున్నాయి. ఇటీవల అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. సో మరి తెలుగుదేశం పార్టీలు కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ని బీజేపీలోకి చేరి ముందుకు నడిపిస్తే ఆయనకు సెంట్రల్ మినిస్టర్ పదవిని ఇస్తానని ఆఫర్ చేసినట్లుగా సమాచారం. ఈ విషయంపై సున్నిహితంగా మరి నో చెప్పేశారట జూనియర్ ఎన్టీఆర్. మరి సెంట్రల్ మినిస్టర్ నే కాదు, ప్రజల గుండెల్లో కొలువయ్యే హీరోలాగానే నేను ఉంటానని, ఈ రాజకీయాలు నాకు వద్దని చాలా క్లియర్ గా చెప్పేశారట జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఎంతమంది ఎన్ని ప్రచారాలు చేసినా సీఎం అని జై కొట్టినా సరే రాజకీయాల్లోకి ఇప్పట్లో మాత్రం ఇంట్రెస్ట్ లేదని తెలియజేశారట. ప్రస్తుతం కేంద్రంలో సైతం పాపులారిటీ ఉన్న మంత్రి పదవిని సైతం తనకొద్దంటూ చెప్పేశారట జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో వివాదాల చుట్టూ జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. అలా అయినా మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తారా అని చాలా మంది భావిస్తున్నారు. ఖచ్చితంగా మరి ఏది ఏమైనా మరి దీనికి ఒక ముహూర్తం అంటూ ఫిక్స్ అయిపోయిందని, ఎవరు ఎంత ఫోర్స్ చేసినా మరి ఇప్పట్లోనైతే అసలు ఆలోచనే లేదని, ప్రస్తుతం కేంద్ర మంత్రి కేబినెట్ కూడా ఇస్తానని చెప్పినా ఆయన తృణప్రాయంగా మరి దాన్ని క్యాన్సిల్ చేసేశారంటూ తెలుస్తోంది. దీనికి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఏదో ప్లానింగ్, ఇలా మంత్రి పదవిని కూడా వద్దనుకున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ ఏదో ప్లానింగ్ లో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేవలం ఆయనకు మరి ప్రజల మనిషిగా వారి గుండెల్లో హీరోలాగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల్ని ఆనందపరుస్తోంది, కొంతమంది రాజకీయ నాయకుల్ని మాత్రం కలవరపరుస్తోంది. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.